ఫాల్గుణ మాసంలో లక్ష్మీదేవి జయంతిని జరుపుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి కృప కోసం వేచి ఉంటారు. ఆమె కృపతోనే మనకు ధనధాన్యాలు సమకూరుతూ ఉంటాయి. దాని ద్వారా సుఖవంతమైన జీవితం లభిస్తుంది. అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి, స్మరించాలి. లక్ష్మీదేవి అనుగ్రహించాలంటే మనం నివసించే ప్రదేశాన్ని, ఇంటిని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకుని ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుకుని సాంప్రదాయాన్ని పాటించే వారికే ఆమె కటాక్షం లభిస్తుంది. క్షీరసాగర మదనం సమయంలో సాగరంలో ఉద్భవించిన అనేక వస్తువులతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మించినదని పురాణాలు చెప్తున్నాయి. లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు, చదవవలసిన మంత్రాల గురించి పురాణాలలో అనేక చోట్ల చెప్పబడింది. శంకరాచార్యులు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కనకదార స్తవం పఠించాడని, అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపిస్తుందని గ్రంథాలలో తెలుపబడుతుంది. ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించటం వలన మనకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీదేవి సత్యం మాట్లాడేవారి దగ్గర, గర్వం లేనివారి దగ్గర, గురువులను గౌరవించేవారి చోట, శుభ్రంగా ఉన్న ఇంట్లో, స్త్రీలను గౌరవించే ఇంట్లో, భర్తకు అనుకూలంగా నడుచుకునే భార్య ఉన్న ఇంట్లో, న్యాయంగా బ్రతికేవారి ఇంట్లో, ఇంట్లో తాను నివసిస్తానని లక్ష్మీదేవి స్వయంగా చెప్తుంది. అదేవిధంగా చెడు మనసు కలిగిన వారి ఇంట్లో, పాపాత్ముల ఇంట్లో, స్త్రీని హింసించే ఇంట్లో, భర్తకు విలువ ఇవ్వని ఇంట్లో, అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లో, అధికంగా నిద్రపోయే వారి ఇంట్లో ఉండలేనని లక్ష్మీదేవి చెప్తుంది. లక్ష్మీ జయంతి రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో తామర పువ్వులతో పూజిస్తారో లేదా ఎర్రటి పూలతో పూజిస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఈరోజు సాయంత్రం స్నానం చేసి సత్యనారాయణ స్వామిని తులసి ఆకులతో, సువాసన గల పూలతో పూజించి పాలు పాయసం నైవేద్యంగా పెట్టాలి. ఉద్యోగం లేక బాధలు పడుతున్న వారు ఈ రోజున ఓం శ్రీం 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 పరమాం సిద్ధిం శ్రీం 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 ఓం అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించటం వలన త్వరలో ఉద్యోగం వస్తుంది. ఈరోజు కలబంద మొక్కను ఇంటికి కడితే ధనం నిలుస్తుంది. లక్ష్మీదేవి పూజలో గవ్వలను ఉంచి పూజ ముగిసిన తరువాత వాటిని మీరు డబ్బులు దాచుకునే బీరువాలో ఉంచటం వలన మీ డబ్బు రెట్టింపు అవుతుంది. ఈరోజు గోవుకు అరటి పండ్లు తినిపిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఈరోజు మూడు మారేడు ఆకులను తీసుకుని దానిపై కుంకుమతో లేదా గంధంతో శ్రీమని రాసి ఓం హ్రీం భువనేశ్వరియే నమః అనే మంత్రం చదువుతూ లక్ష్మీదేవికి సమర్పిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే తామర గింజలను లక్ష్మీదేవి ముందు ఉంచి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వెనువెంటనే కలుగుతుంది. లక్ష్మీ జయంతి రోజు లక్ష్మీదేవికి ఉసిరికాయను సమర్పిస్తే ఎంతో సంతోషిస్తుంది. అలాగే తెల్ల జిల్లేడు పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె అనుగ్రహం వెనువెంటనే కలుగుతుందని పురాణ వచనం. లక్ష్మీ జయంతి రోజున ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీత ప్రసీత శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించటం వలన దరిద్రం తొలగిపోతుంది. కావున మీరు కూడా లక్ష్మీ జయంతి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో ఏ ఒక్కటి పాటించినా ఆ సిరుల తల్లి అనుగ్రహంతో మీ సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిగి ఆనందంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.